నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ విచారణ జరిపి విచక్షణారహితంగా ఇక్కడ నదుల్లో క్వారీయింగ్ జరిపి దోచుకున్నారు అనే దాని మీద ఇక్కడ స్టే విధించటం, 100 కోట్ల రూపాయలు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి పెనాల్టీ వేయటం జరిగింది, దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది. పోయిన నెల విచారణ జరిగింది, మళ్ళీ సెప్టెంబర్ మాసానికి వాయిదా పడింది. రేపు ఇసుక పాలసీ తీసుకొచ్చినా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఇసుక ర్యాంపులు ప్రారంభమైనా మైలవరం నియోజకవర్గ పరిధిలో ప్రారంభం కావు. దానికి కారణం ఏంటంటే ఎన్నికలకు 3 మాసాల ముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఆ స్టే వల్ల ఇక్కడ ఇసుక అందుబాటులో లేదు, దూరాల నుంచి రావాల్సి వస్తూ ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో నువ్వు దోచి పెట్టింది విజయవాడకు దగ్గరగా ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నందిగామ నుంచో ఎక్కడ పెనంలో ఇంకో చోట నుంచో రావాల్సి వస్తూ ఉంది కాబట్టి ధరలు ఏమన్నా పెరిగినాయో మా దృష్టికి రాలేదు. ఎందుకంటే నీలాగా మేము ఇసుక వ్యాపారాల్లోనూ అక్రమ క్వారీల్లో లేవు కాబట్టి మాకు తెలియదు. మీ నియోజకవర్గంలో ఒక కార్యకర్త కానీ మన నియోజకవర్గంలో ఒక నాయకుడు కానీ ఎక్కడన్నా జగ్గయ్యపేట నందిగామ మైలవరం ప్రాంతాల్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇసుక అక్రమ రవాణా చేశారని కానీ దందా చేశారని కానీ నువ్వు నిరూపించగలిగితే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను దేవినేని ఉమామహేశ్వరరావు. నువ్వు మీకు మీ గతమంతా ఇసుక మీదే బతికారు మీరు కాబట్టి ఇసుకతో మొదలయ్యి నువ్వు గంగిరెడ్డి గారు అని చెప్పి ఒక అర్థం లేకుండా ఒక మాట మాట్లాడి కూర్చున్నావు. అసలు గంగిరెడ్డి గారు అంటే ఎవరు? ఇక్కడ విలేకరులు కూడా అడిగాను, బ్రదర్ మీకేమైనా తెలుసా గంగిరెడ్డి గారు ఎవరు అని చెప్పి. ఒకళ్ళు అంటున్నారు జగన్ గారు మామగారు అంటున్నారు, ఒకళ్ళు ఇంకెవరు అంటున్నారు. ఆ పొంతం లేని గంగిరెడ్డి ఎవడో రెడ్ శాండల్ వ్యక్తి గురించి మాట్లాడితే కనుక నువ్వు అతను రెడ్ కార్నర్ ఎదురు నోటీసులు ఇచ్చి లుకౌట్ నోటీసులు అతను ఇక్కడ ప్రజా జీవితంలో లేడు. నువ్వు గంగిరెడ్డి గారి గురించి కనుక మాట్లాడితే నీకు మర్యాద దక్కదు దేవినేని ఉమామహేశ్వరరావు అని చెప్తున్నావు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఒక డాక్టర్గా గౌరవమైన వృత్తిలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న గంగిరెడ్డి గారి పేరు ఉచ్చరించే అర్హత కూడా దేవినేని ఉమామహేశ్వరరావుకి లేదు. నీ చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు రాజకీయాల్లో బురదజల్లడానికి పనికిరావచ్చేమో కానీ ప్రజల్ని ఎవ్వరూ హర్షించరు. ఎందుకంటే ఏమాత్రం అసలు అసంబంధమైన వ్యవహారాలు మాట్లాడే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. నీ వల్ల కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ సర్వనాశనమైంది, పశ్చిమ కృష్ణాలో అస్తిత్వం కోల్పోయింది తెలుగుదేశం పార్టీ అంటే కేవలం నీ వల్లే అనే సంగతి తెలుగుదేశం ప్రతి నాయకుడు చర్చించుకుంటా ఉన్నాడు. నీ గెలిచిన ఏకైక పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని గారు కూడా ఆయన ఏం ప్రస్తావించారు ఏం మాట్లాడారో తెలుసు. నువ్వు మాట్లాడి నువ్వు నేరు తెరిసి మాట్లాడే ప్రతి మాట నీ పార్టీకి నష్టం తప్పితే నువ్వు ఎక్కడో పైకి రాళ్ళీసినంత మాత్రాన సింహాల పక్కన వచ్చి కుక్క మొరిగినంత మాత్రాన ఈ కుక్క సింహం కాదు. ప్రజలు నీకేమి సర్టిఫికెట్లు బిరుదులు ఇస్తే ఇవ్వబోతా ఉన్నారని అనుకోబాకు దేవినేనిమహేశ్వరరావు. నీ రాజకీయ చరిత్ర ముగిసిపోయింది. నువ్వు మాట్లాడే విషయం ఆలోచించి మాట్లాడు. నేను పలు సందర్భాల్లో పలు పత్రికా విలేకరుల సమావేశాల్లో ఆఖరికి శాసనసభలో కూడా ప్రస్తావించాను, నేను విఎస్ రమేష్ బాబు అనేవాడు ఎవడు, గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ బిల్డింగ్లు కట్టడానికి కూడా శక్తి లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు పోలవరం ప్రాజెక్ట్ అప్పచెప్పావు. ఎందుకు అప్పచెప్పావు? నువ్వు కమిషన్ల దండుకోవడానికి కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తే ఆ విషయం మీద ఈరోజు దాకా నువ్వు మాట్లాడలా. అసలు ఈ రాష్ట్రం ఎవరికి సంబంధం లేదు ఎవరు చెప్పండి. ఇసుక నుంచి మొదలెట్టి సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి మా నాయకులు ఏదో మాట్లాడుతా ఉన్నారని చెప్తాను. నువ్వు చిత్తశుద్ధి ఉంటే విఎస్ రమేష్ బాబు మీద విచారణ ఏమని చెప్పి నువ్వు అడుగు. విఎస్ రమేష్ బాబుని తెచ్చి పోలవరంలో పెట్టుకుంది అక్కడ నెలవారీ మావుళ్ళు దండుకోవటానికి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి బంధువు కాబట్టి అతను రిటైర్ అయ్యేవాడిని తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతని పర్యవేక్షణలో నువ్వు కమిషన్లో వసూళ్లు తీసుకున్న నువ్వు ఎన్నెన్నో విషయాలు ప్రస్తావిస్తావు. ఇక్కడ డి ట్యాక్స్ కాదు, కృష్ణా జిల్లాలో దోచుకుంది డి గ్యాంగ్, దేవినేని ఉమా గ్యాంగ్ కాబట్టి అది అందరికీ తెలిసే ప్రజలు బుద్ధి చెప్పారు. అదే కాకుండా అక్కడి నుంచి మళ్ళీ గ్రామ వాలంటీర్లు కలిసి ఇల్లేడెత్తనం. మీలాగా జన్మభూమి కమిటీల పేర్లతో తెలుగుదేశం నాయకుల్ని పెట్టి కార్యకర్తలను పెట్టి మేము ప్రజలను దోచుకోవాలా? దోచుకోబెట్టే మీకు బుద్ధి చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. మేము పారదర్శకంగా గ్రామ వాలంటీర్లను పెట్టి ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తులు వాళ్ళకి మేము క్లియర్గా చెప్పాం. ప్రతి ఇంటికి 50 ఏళ్లకు మీరు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు సరుకులు రేషను మీ కర్తవ్యాలు బాధ్యతలు నిర్వర్తించాలి, నిర్వర్తించకపోతే మిమ్మల్ని తొలగిస్తాం అని చెప్పి మేము స్పష్టంగా చెప్పాం. రేపు ఆ వ్యవస్థ మొదలయ్యాక
వాటిలో లోటుపాట్లు వైఫల్యాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురా. అంతేగాని ఇక్కడ కార్యకర్తలకి 8 లక్షల మంది కార్యకర్తలకు ఇవ్వట్లేదు. నిరుద్యోగ యువతకే మేము ఉపాధి అవకాశం కల్పిస్తా ఉన్నాం. అట్లాగే గ్రామ సెక్రటేరియట్లో రాబోయే పోస్టులు కూడా నిష్పాక్షపాతంగా, ఇందాకే సీఎంఓ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎవరికి దీంట్లో ప్రమేయం లేదు. నేరుగా ఎగ్జామ్స్ రాసే ఉత్తీర్ణులు అవ్వాల్సిందే తప్పితే దళారుల మాటలు ఎవరు కూడా విని నష్టపోవద్దని చెప్పి ప్రజానీకానికి ఒక విన్నపం కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఇతగాడు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, మీ కింద ఉన్నటువంటి గురువింద గింజకి దాని కింద నలుపు తెలియదు. 3 రోజుల క్రితం ఈనాడు పేపర్లో రాశారు, అక్రమార్కులకి త్వరలో కళ్ళెం పడిపోతా ఉంది. మైలవరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు 50 కోట్ల పైచిలకు అడ్డంగా దోచుకున్నారు నీరు చెట్టు పేరు చెప్పి వాటి మీద విచారణ ప్రారంభమైంది. ఒక పక్కేమో తొవ్వుకొని అమ్ముకున్నారు, రెండో పక్కేమో అప్పనంగా ప్రభుత్వం నుంచి బిల్లులు. వీళ్ళు ఎవరయ్యా అంటే కేవలం దేవినేని ఉమామహేశ్వరరావు తన సొంత అనుచరులను పెట్టి తొవ్విచ్చి దోచుకొని మొన్న ఎన్నికల్లో గెలవటం కోసం ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఖర్చు పెట్టింది దేవినేని ఉమామహేశ్వరరావే. 100 కోట్ల పైసలు ఖర్చు పెట్టాడు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా అక్కడ ప్రజల నీ మీద యావగింపుతో నిన్ను అసహించుకొని ఓడించినా నీ బుద్ధి మారలేదు, నీ మాట తీరు మారలేదని చెప్పి చెప్తూ ఇంకా ఎన్నెన్నో మాటలు ప్రస్తావిస్తా ఉన్నాడు. ఏది ఏఎన్ఎంలు తొలగిస్తున్నారని ఆందోళన అంటున్నాడు, ఆశా వర్కర్స్ని ఏడిపిస్తున్నావు అంటున్నాడు. ఆశా వర్కర్లు మేము ఏడిపిస్తున్నావా? 3,000 రూపాయలు జీతం ఉంటే 10,000 రూపాయలకి ఇచ్చి 1st August నుంచి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మేము స్వాగతించి ఆనందోత్సాహాలు జరుపుకుంటే నువ్వు నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నావు. నీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరినో పెట్టుకొని వాళ్ళని మా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని చెప్తా ఉన్నావు. నువ్వు నీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇబ్రహీంపట్నం వచ్చి VTPS కాంట్రాక్ట్ లేబర్ను మొత్తాన్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి 100లాది మంది ప్రజల సమక్షంలో నువ్వు హామీ ఇచ్చి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులరైజ్ చేయకుండా మొహం చాటేసి పారిపోయిన మీకు ప్రజలు బుద్ధి చెప్పి ఇబ్రహీంపట్నం కొండపల్లిలో మాకు, మా పార్టీకి, నాకు 6,500 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. మీరు చేసిన తప్పిదానికి ప్రజలు మీకు అక్కడ శిక్ష ఇస్తారు. నువ్వు మళ్ళీ కాంట్రాక్ట్ వర్కర్స్ని గురించి రెగ్యులరైజ్ చేయమని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మా ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి రాగానే VTPS కాంట్రాక్ట్ లేబర్ని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మొన్న నేను శాసనసభలో ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను, కృష్ణప్రసాద్ వాళ్ళని రెగ్యులరైజ్ చేద్దాం, నేను 3 సభ్యులతో కూడిన క్యాబినెట్ కమిటీని వేస్తా ఉన్నాను, అక్కడికి వచ్చి వాళ్ళందరినీ అన్ని విషయాలు చెప్పమని చెప్పు, కొన్ని నిబంధనలు విధి విధానాలు ఉన్నాయి, వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేద్దాం అన్నారు. మేము నిర్దిష్టమైనటువంటి మాట ప్రకారం మాట కట్టుబడి హామీ ఇచ్చి నిలబడి ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే మా చిత్తశుద్ధి ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో నేను VTPS అక్కడ ఇబ్రహీంపట్నం కొండపల్లి తిరుగుతా చెప్పాను, వాళ్ళలాగా దొంగ మాటలు చెప్పం, అబద్ధాలు చెప్పం. మేము కనుక VTPS కాంట్రాక్ట్ కార్మికులను కనుక రెగ్యులరైజ్ చేయకపోతే తదుపరి వచ్చే ఎన్నికల్లో నేను ఓట్లు అడగను, సిగ్గు సెరవ లేకుండా దేవినేని ఉమామహేశ్వరరావులాగా మీ ముందుకు రాను అని చెప్పాను. ప్రజలు మాకు నమ్మి ఓట్లు వేశారు, మేము వాళ్ళు రెగ్యులరైజ్ చేయబోతా ఉన్నాం. ఇతగాడు ఈ గత చరిత్ర మర్చిపోయి ఏదో చెప్తా ఉన్నాడు, కార్మికులకి గత వాళ్ళని ఏదో వీళ్ళు పెట్టిన కాంట్రాక్ట్ వర్కర్స్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి. ఇట్లాంటి వాళ్ళని మేము కాబట్టి సామాన్యమైన పరిభాషలో మాట్లాడుతూ ఉన్నాం. అదే మీరందరూ గుర్తు చేసుకోండి, ఇదే సంఘటన కనుక తెలంగాణలో జరుగుంటే కేసీఆర్ గారు ఇతను ఏం మాట్లాడిండేవాడు? ఖచ్చితంగా సన్యాసి లఫంగి అనే మాటలు తప్పితే తక్కువ మాటలు మాట్లాడేవాడు కదా. ఎందుకంటే సన్యాసులు లఫంగులు తప్పితే ఎవరు ఇట్లాంటి మాటలు మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్లో మాకు సభ్యత సంస్కారం ఉంది కాబట్టి నీలాగా బురద చల్లి మాట్లాడడం దేవినేని ఉమామహేశ్వరరావు నీకు ఖచ్చితంగా ఉచ్చు బిగుసుకుంటుంది. నువ్వు పోలవరంలో అవినీతి చేశావు, నిపుణుల కమిటీ అవినీతి అవకతవకలు జరిగినాయని తేల్చారు, రాబోయే రోజుల్లో నీ మీద విచారణ జరగడం తథ్యం, నువ్వు జైలుకి వెళ్ళటం తథ్యం. ఎందుకంటే పోయిన సంవత్సరమే కాగ్ రిపోర్ట్స్లో చెప్పారు, ఏం చెప్పారు, పోలవరంలో అవినీతి జరిగింది అని చెప్పారు. ఈరోజు నిపుణుల కమిటీ ఏం చెప్పింది? అదే విషయాన్ని ధృవీకరించింది. అట్లాగే ఇక్కడ మన ప్రకాశం బ్యారేజీ హెడ్ రెగ్యులేటర్ నిర్మాణంలో అవకతవకలు జరిగింది కాదు చెప్పింది. ఇట్లా ఎన్నో విషయాల మీద నిపుణుల కమిటీ పరిశీలన జరుగుతూ ఉంది. ఇతగాడు వలలకు రాళ్ళు ఇసురుతూ ముందుగానే తను ఏదో పోరాటం చేస్తున్నట్టు
ప్రతిపక్షంలో ఉండి నిర్మాణాత్మక కృషి చేస్తున్నట్టు ప్రజలు తగ్గుచొని నువ్వు నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు చేయి. వాటిలో ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే అవసరమైన ఉంటే తీసుకుంటాం, సరి చేస్తాం. ఇవన్నీ లేకుండా మీ ఉనికి చాటుకోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓడిపోయిన 151 మంది నిరుద్యోగుల్లో ఇతను ప్రథముడు. నోటికి వచ్చింది మాట్లాడి ఇదే పెద్ద ప్రజాసేవ, ఇదే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర అని ఈ ఉమామహేశ్వరరావు భ్రమపడతా ఉన్నాడు. ఉమామహేశ్వరరావు, మీ ఈ వైఖరి కనుక ఇదే కొనసాగిస్తే ఇప్పుడు 2 సీట్లు ఒక పార్లమెంట్ గెలుచుకున్నారు, రాబోయే ఎన్నికల్లో మీకు ఈ జిల్లాలో 0 పెద్ద బండి 0 రాబోతా ఉంది. మేమేంటో మా పనితీరు ఏంటో చూడు, రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు మేము చూపించబోతా ఉన్నాం, మా మీద ప్రజల విశ్వాసంతో ఉన్నారు. మేమీద ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈ రాష్ట్రంలో 2015 మార్చి 31వ తారీఖున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. తప్పితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పరిశ్రమల్ని నానా అగచాట్లకు పెట్టి ప్రతిసారి పార్ట్నర్షిప్ సమ్మిట్లు అని పెట్టి 200 కోట్లు తెచ్చాము, 200 కోట్లు తెచ్చామని ఏమి చేయకుండా మీకు ఒక విషయం చెప్తా ఉన్నా, ఒక వాస్తవం చెప్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇదే పరిశ్రమల దగ్గర మీరు కమిషన్లు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? ఇన్సెంటివ్స్ రాయితీలు విడుదల చేస్తామని చెప్పి ఈ తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు దగ్గర నుంచి సంబంధిత నాయకులందరూ డబ్బులు వసూలు చేసి కానీ చివరికి ఆ రాయితీలు విడుదల చేయకుండా పరిశ్రమాధిపతుల్ని నెట్టేట ముంచి వాళ్ళని ఇప్పుడు అగచాట్లకు గురి చేసి ఈరోజు వరల్డ్ అంతా రేషన్ వచ్చింది. పరిశ్రమలన్నీ తీవ్రమైనటువంటి ఇబ్బందులకి లోనవుతా ఉన్నాయి, ఒడిదుడుకుల్లో ఉన్నాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కనీసం ప్రతి వారం పరిశ్రమల ప్రతినిధులు వచ్చి కలిశారు, ప్రతి వారం వెళ్ళి కలిశారు. అక్కడ ఒక బృందం ఎప్పుడు కూర్చోనుండే వాళ్ళు, ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తాం, మాపిస్తాం అని చెప్పి వీళ్ళ నాయకులు డబ్బులు వసూలు చేసి రాయితీలు విడుదలకు చేయకపోగా పరిశ్రమలను మోసం చేశారు. వీళ్ళు 70 రోజుల పాలన కూడా పూర్తి చేసుకుని మా మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. కబద్దారు దేవినేని ఉమామహేశ్వరరావు, రాబోయే రోజుల్లో నీ మీద రాబోయే చర్యలకి ముందుగానే భయపడి కావాలని చెప్పి నువ్వు ఈ వలలకు రాళ్ళు విసురుతా ఉన్నావు. నువ్వు ఎన్ని వలలు విసిరినా ఇట్లాంటి మాటలు మాట్లాడి నా మీద కావాలని తప్పుడు కేసులు బనాయించబోతా ఉన్నారు అని చెప్పడం కోసం మాట్లాడుతూ ఉన్నావు. తప్పితే దీంట్లో నీకు తెలిసిన వాస్తవాలు కానీ ఏమీ లేవు. ఆఖరికి నిన్న నా నియోజకవర్గంలో పుత్తూరు తాడేపల్లిలో గోశాలలో కొందరు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నటువంటి గోశాలలో దురదృష్టవశాత్తు అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగి దాదాపుగా 90 ఆవులు చనిపోతే దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం నాయకులు. ఏం గతంలో గోశాలలో ఎక్కడ ప్రమాదాలు జరగలేదా? వాళ్ళకి మనం ఏ ప్రభుత్వం పరంగా ఏం సహకరిద్దాం? వాటికి జరిగే కష్టాన్ని నష్టాన్ని ఎట్లా పూడుద్దామని చెప్పి ఆనాడు మీరు ఆలోచించి 16 ఆవులు చనిపోయినప్పుడు, 28 ఆవులు చనిపోయినప్పుడు మీరు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు 80-90 ఆవులు చనిపోయే దుస్థితి ప్రాప్తించేది కాదు. ఎందుకంటే అది ప్రైవేటు వాళ్ళ ఆధ్వర్యంలో 1340 గోవులు జరుగుతా వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళందరూ ఏదో ప్రేమతోనో భక్తితోనో వాళ్ళు వాటిని సాగుతూ ఉన్నారు. ఈరోజు ఇబ్బంది వస్తే మనమందరం తలావు చేయొద్దాం. ఏమీ లేకపోగా అక్కడేమైనా తప్పు జరిగి ఉంటే వేలెత్తి చూపించండి, తప్పు చేసిన వాడిని ఉంటే శిక్షిద్దాం, దాన్ని అందరిని చట్టం ముందు నిలబెడదాం, కాకుండా దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఆ రోజు రాజమండ్రిలో 23 మంది ప్రజలు చనిపోతే మీరేమి చర్యలు తీసుకున్నారు? ఈ రోజు గోవుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గోవులు పోతే పోయినాయి అని నేను అంటలా. మనం భక్తితో పూజించే గోవులు చనిపోవడం అత్యంత దురదృష్టం, కానీ నిర్దిష్టమైన కార్యాచరణ లేకుండా ఇష్టారీతన ఇష్టారాజ్యంగా మాట్లాడటం తప్పు. దేవినేని ఉమామహేశ్వరరావు, నీ ఆటలేక చెల్లవు. నువ్వు ఏమి మాట్లాడినా మా వైపు నుంచి తీవ్ర స్థాయిలో స్పందన ఉంటుంది. నువ్వు మర్యాద తప్పితే మొన్న మా కొడాలి నాని గారు చెప్పినట్టు, పేరుని నాని గారు చెప్పినట్టు, నీ నాయకుల మర్యాదని కాపాడుకోవాల్సిన బాధ్యత, నీ మర్యాదను కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి పడేది నీ మీదే. గంగిరెడ్డి అని ఒక డాష్ డాష్ పెట్టి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మామగారిని కూడా ఈ కుళ్ళు రాజకీయాల్లోకి లాగి ఈ బురద రాజకీయాల్లోకి లాగాలని చెప్పి నీ నీచ ప్రయత్నాలు ఫలించవదేవి నేను ఉమామహేశ్వరరావు అని చెప్పి తెలియజెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్తే. కేసీఆర్ గారు వారి భాషలో కనుక మాట్లాడాల్సి వస్తే ఈ రీతిగా స్పందించేవారు అని చెప్పాను నేను. ఎందుకంటే ఒకప్పుడు చెప్పారు దేవినేని ఉమామహేశ్వరరావు ఆడామగ అని ఈ ప్రజలకు చెప్పింది ఆయనే. ఎందుకంటే ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళకి ఆయనదైన శైలిలో ఆయనదైన భాషలో
ఘాటుగా చక్కగా చెప్పగలిగిన వ్యక్తి కేసీఆర్ గారు.